వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఎవరికైతే డిమాండ్ నోటీసులు వచ్చి హైయర్ పెన్షన్ కోసం డబ్బులు కట్టిన వాళ్ళు, వారి యొక్క హైయర్ పెన్షన్ ఓకే అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని గతంలో వీడియో చేయడం జరిగింది. అయితే ఆ వీడియో చూసిన వాళ్ళలో కొంతమందికి వారి యొక్క పిఎఫ్ ఇన్ఫర్మేషన్ సైట్లో స్టాంప్ నెంబర్తో చెక్ చేసుకున్నప్పుడు ఎఫ్పిఎస్ ఆప్టి ఎదురుగా వై అని, కొంతమందికి ఎన్ అని, కొంతమందికి వై హయ్యర్ అని, కొంతమందికి ఎన్ హయ్యర్ అని వచ్చింది. మరి దాని యొక్క అర్థం ఏమిటని మనం కామెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మనం వీడియోలో దాని యొక్క వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నాకు వచ్చిన ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కనుక ఉంటే సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓలో సభ్యులైన ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అనేది అమలులో ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఆ ఉద్యోగి యొక్క వయసు 58 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. 58 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద ఆ ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ అనేవి నిలుపుదల చేస్తారు. ఇక్కడ మనం ఒక ఉద్యోగి యొక్క పిఎఫ్ ఇన్ఫర్మేషన్ సైట్లో అతనికి సంబంధించిన సమాచారం కనుక మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ ఎఫ్పిఎస్ ఆప్టి ఎదురుగా వై అని ఉంది. అంటే ఈ ఉద్యోగి యొక్క వయసు 58 సంవత్సరాల లోపలనే ఉంది. ఇతనికి ఇంకా హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీస్ రాలేదు, దానికి సంబంధించిన డబ్బులు కట్టలేదు, కాబట్టి ఇతనికి ఎఫ్పిఎస్ ఆప్టి ఎదురుగా వై అని ఉంది. ఇక్కడ ఇంకొక ఉద్యోగి కనుక మనం పరిశీలించినట్లయితే ఇతనికి ఎఫ్పిఎస్ ఆప్టి ఎన్ అని ఉంది. అంటే ఇతనికి 58 సంవత్సరాల వయసు దాటిపోయింది. అలాగే ఇతను హయ్యర్ పెన్షన్ ఆప్షన్కు ఇవ్వలేదు, డిమాండ్ నోటీసు రాలేదు, అందుకని ఇతనికి ఎఫ్పిఎస్ ఆప్టి ఎన్ అని ఉంది. ఇక్కడ మరొక ఉద్యోగి కనుక మనం పరిశీలిస్తే ఇతనికి ఎఫ్పిఎస్ ఆప్టి వై హయ్యర్ అని ఉంది. అంటే ఈ ఉద్యోగి యొక్క వయసు 58 సంవత్సరాల లోపల ఉంది, డిమాండ్ నోటీస్ వచ్చి దానికి సంబంధించిన డబ్బులు కట్టినాడు, అందుకని ఇతనికి ఎఫ్పిఎస్ ఆప్టి వై హయ్యర్ అని ఉంది. అంటే ఇతనికి హయ్యర్ పెన్షన్ ఓకే అయినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మరొక ఉద్యోగి కనుక మనం పరిశీలిస్తే ఇతని యొక్క వయసు 58 సంవత్సరాలు దాటిపోయింది, కానీ హయ్యర్ పెన్షన్కు ఓకే అయింది. అంటే డిమాండ్ నోటీసులు వచ్చినాయి, డబ్బులు కట్టినాడు, ఇతనికి ఓకే అయిపోయింది, అందుకని ఇతనికి ఎఫ్పిఎస్ ఎన్ అని, హయ్యర్ పెన్షన్ మాత్రం ఓకే అని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, 58 సంవత్సరాల లోపల ఉండి డిమాండ్ నోటీసులు రాని వాళ్ళు, డబ్బులు కట్టని వాళ్లకు కేవలం ఎఫ్పిఎస్ ఆప్టి వై అని వస్తుంది. 58 సంవత్సరాలు దాటి డిమాండ్ నోటీసులు రాని వాళ్ళు, డబ్బులు కట్టని వాళ్లకు కేవలం ఎన్ అని వస్తుంది. అలాగే 58 సంవత్సరాలు దాటి డిమాండ్ నోటీసులు వచ్చి డబ్బులు కట్టిన వాళ్లకు ఎన్ హయ్యర్ అని వస్తుంది. అదే 58 సంవత్సరాల లోపల ఉండి డబ్బులు కట్టిన వాళ్లకు వై హయ్యర్ అని వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.